గాంధీభవన్లో మంత్రులతో ప్రజల ముఖాముఖి కార్యక్రమంలో ఉత్తమ్ పాల్గొన్నారు. వివరాలని మా ప్రతినిధి త్రిపాల్రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రోజున గాంధీభవన్లో మంత్రులతో ప్రజల ముఖాముఖి కార్యక్రమము కొనసాగుతోంది. ఈవేళ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీభవన్కు వచ్చారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో గాంధీభవన్కు వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్ద ఎత్తున గాంధీభవన్కు తరలి వచ్చిన ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సమస్యలు ప్రధానంగా భూ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అదేవిధంగా ఇల్లు కావాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఇట్లా రకరకాల సమస్యలతో పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ కార్యక్రమం మొన్న బుధవారం మొదలైంది. బుధవారం రోజున మొదటి రోజున వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ వచ్చారు. ఆ రోజు 208 దరఖాస్తులు వివిధ సమస్యలపైన వచ్చినాయి. అందులో 30 సమస్యలను అప్పటికప్పుడే ఆ మంత్రి సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ సమస్యలను పరిష్కరించారు. ఈవేళ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డితో సమస్యలపైన విన్నవించుకోవడానికి పెద్ద సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. ఇందులో ప్రధానంగా భూ సమస్యలు, అదేవిధంగా రహదారుల సమస్యలు, ఇల్లు కావాలని, రేషన్ కార్డులు కావాలని, ఇట్లా రకరకాల సమస్యలతో వచ్చినారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ డిస్ట్రిక్ట్ మహబూబాబాద్. సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గా దివ్యాంగులకు స్పెషల్ టీచర్ గా చేస్తున్నాం సార్. గత 10 సంవత్సరాల నుంచి మాకు ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ కాలేదు. హెడ్ ఆఫీస్ కూడా పోయాము, చేస్తామంటున్నారు, చేయట్లేదు. చాలా ఆరోగ్య బాధ కలుగుతుంది. అంత రోజు 200 అప్ అండ్ డౌన్ చేయడానికి మాకు ట్రాన్సెస్ కొద్ది చేయించారు. తక్కువ జీతానికి కూడా అంత దూరం అప్ అండ్ డౌన్. మంత్రి గారిని కలిసిన తర్వాత మంత్రి ఏం చెప్తున్నారు? మీకు పంపి చెప్తామమ్మా అన్నారు సార్. లెటర్ తీసుకున్నారు, సరే చెప్తాము అని అన్నారు. అంతే సార్. ఫోన్ నెంబర్ ఉందా అని అన్నారు. ఉంది సార్ అని. ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్తాము అన్నారు సార్. గాంధీ భవన్ లో వచ్చి మంత్రికి విన్నవించేదానికి ఒక కార్యక్రమం పెట్టారు. ఈ కార్యక్రమం చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? సక్సెస్ అయ్యే విధంగానే కనిపిస్తున్నాయి సార్. అయ్యా, అదే ఇక అందుకనే కదా కష్టపడి అందరూ లైన్ లో నిలబడేవని చేయడం వల్లనే సక్సెస్ అయ్యేటట్టు కూడా వాళ్ళు చేయాలని కూడా మేము కోరుచున్నాం. మీరు చెప్పండి, అసలు ఏ సమస్య మీద వచ్చారు? భూ నష్ట పరిహారం కోసం వచ్చినాం సార్. మాది మిర్యాలగూడ, దామర్చర్ల మండల్, తాళ్ళవీరపగూడెం గ్రామం. యాదాద్రి పవర్ ప్లాంట్ నిమిత్తం మా భూములు 2014 సర్వే చేస్తున్న సమయంలో మరి అప్పుడు అధికారులు మా మీద క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు కూడా పంపించినారు. గత 6 సంవత్సరాల నుంచి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా కానీ మా సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఎన్ని ఎకరాల భూమి మాది? అందరి మీద మొత్తం 1 ఎకరాల భూమి పోయింది సార్. 20 ఎకరాల భూమి నష్టపరిహారం కోసం ఇప్పటి వరకు తిరుగుతూనే ఉన్నాము. మాకు ఇంతవరకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేదు. ఇప్పటికైనా మరి గవర్నమెంట్ మారింది. ఈ గవర్నమెంట్ లోనైనా మరి మంత్రి గారిని కలిసి మా సమస్యని వారికి తెలియజేసి నష్టపరిహారం ఇప్పించాలని. సంవత్సరం అయితే గవర్నమెంట్ మారి దాదాపు 10 రోజులు అయిపోయింది కదా, మరి ఇన్ని రోజుల పాటు ఎందుకు మీరు ప్రభుత్వాన్ని మంత్రులు కలిసి విన్నవించలేకపోయారు? ఈ రోజు ఇక్కడ ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము లోకల్ గా ఆర్డీఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసులో, ఎంఆర్ఓ ఆఫీసులో కలిశాము. వాళ్ళు ఎంక్వైరీ చేసి సమస్య తీరుస్తామని చెప్పినారు. కానీ ఇంతవరకు ఆ సమస్య తీర్చలేదు కాబట్టి మంత్రి గారిని కలిసి మంత్రి గారి ద్వారాగానైనా మాకు మా సమస్యకు పరిష్కారం దొరుకుతుందేమన్నా. మంత్రి ఏమంటారు? ఇంకా కలవలేదు, సమయం ఇచ్చారు. ఆ సమయం తర్వాత కలుస్తామని చెప్పినారు. మాకు కొంత సమయం ఇచ్చినారు. ఆ సమయంలో కలవటానికి మేము సిద్దమై ఉన్నాము. మీరు చెప్పండి, మీరు ఏ సమస్య మీద వచ్చారు? అండి, యాక్చువల్లీ మేమేంటంటే భారతదేశంలో 13 కోట్ల మంది రిప్రజెంట్ చేస్తూ వచ్చినాము. సహారా బాధితులం అండి మేము. రాహుల్ గాంధీ పాదయాత్రలో, భారత్ జోడో యాత్రలో, న్యాయయాత్రలో కూడా ఆయనతో పాల్గొన్నాము. ఏంటంటే సహారాను ఆల్రెడీ 2022 మార్చిన బ్యాన్ చేయడం జరిగిందమ్మా. నానా మాట్లాడు. బ్యాన్ చేశారు. బ్యాన్ చేసినాక కూడా ఈ రోజు కూడా యథేచ్ఛగా అక్రమ వ్యాపారం చేస్తున్నారు. సో ఈ అక్రమ వ్యాపారం ఎవరి అండతో చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక సంస్థ, చిన్న చిట్ ఫండ్స్ వ్యాపారస్తులను కనుక ఏదన్నా వాళ్ళ మీద ఎలిగేషన్స్ ఉన్నట్లయితే దాని మీద చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వాలు ఎందుకు చొరవ చూపెట్లేదో అర్థం కావట్లేదు. మీరు కంప్లైంట్ చేశారా?
ఆల్మోస్ట్ ఆల్ మేము అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా కంప్లైంట్ చేయాలని ఏప్రిల్ 4th రోజు రవిగుప్తా డీజీపీ గారికి కూడా ఇప్పుడు మీరు కంప్లైంట్ చేశారా మంత్రికి? చేశామండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పాము, ఇది నేషనల్ ఇష్యూ అని చెప్తున్నారు. అయ్యా ఇది నేషనల్ ఇష్యూ కాదు, ఇది మామూలుగా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉంది, కానీ కాకపోతే ఏంటంటే న్యాయస్థానాల దృష్టిలో ఉంది అని చెప్తున్నారు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది అని, సుప్రీంకోర్టు కేసుకు మాకు వచ్చే డబ్బులకు ఎక్కడా సంబంధం లేదండి. మా డబ్బులు క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో ఉన్నాయి. సుప్రీంకోర్టులో ఏదైతే కేసు నడుస్తున్నదో అది సెబీ మరియు సహారా వ్యవహారము, కానీ ప్రభుత్వాలను న్యాయస్థానాలను సహారా తప్పుదోవ పట్టిస్తూ ఇంకా మాకు డబ్బులు ఇప్పియకుండా తాచారం చేస్తున్నారు. ఇది గాంధీ భవన్ లో వస్తున్న అంటే వివిధ రకాల సమస్యలతో ప్రజలతో తరలి వస్తున్నారు. ఈ వేళ కూడా దాదాపు 400-500 మంది ప్రజలు ఇక్కడికి వచ్చారు. కొంతమంది గ్రామాలలో రోడ్లు లేవని, కొంతమంది గృహాలు కావాలని చెప్పేసి, కొంతమంది రేషన్ కార్డులు కావాలని, ఇట్లా రకరకాల సమస్యలతో వస్తున్నారు. సమస్యలు అక్కడికక్కడికే పరిష్కారం అయ్యే వాటికి సంబంధించి అయితే సంబంధిత అధికారులతో మంత్రి స్వయంగా మాట్లాడి ఆ సమస్యలను పరిష్కరించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. మిగిలిన వివిధ శాఖలకు సంబంధించిన వచ్చిన ఈ విరుద్ధ పత్రాలను వాటిని కూడా ఆయా శాఖలకు పంపించి ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేసేదానికి ప్రయత్నిస్తామని చెప్పేసి మంత్రులు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.